ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందుతుందన్న అపోహ నుంచి ప్రజలు బయటపడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఖరీదైన మందులు సౌకర్యాలు సిద్ధంగా ఉంచామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కోరారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులను కోవిడ్ సెంటర్ల ఏర్పాటులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 20 పడకల కోవిడ్ సెంటర్ను సోమవారం కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే తొలిసారిగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సహకారంతో కొత్తపేట ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లాలో మొత్తం 3 ఏరియా ఆసుపత్రులు 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనూ కనీసం 5 పడకలతో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆయన కోవిడ్ సెంటర్ను పరిశీలించారు. ఏర్పాట్లు పరిశీలించిన ఆయన వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పియూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం ఆర్డీఓ ఎన్ వసంతరాయుడు, డిఎస్పీ షేక్ మాషుం భాషా తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కోవిడ్ హాస్పిటల్స్ కాకుండా ఏరియా హాస్పిటల్స్, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా ఈ కోవిడ్ బెడ్స్ పెట్టుకోవడం జరిగిందండి. ఇప్పటికే మనము 3 ఏరియా హాస్పిటల్స్ కూడా ఆపరేషన్ చేశాము. అక్కడ దాదాపుగా 80 మంది పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆక్సిజన్ ఏదైతే ఉందో వెంటనే మనం ఇవ్వగలిగితే పేషెంట్స్ స్టెబిలైజ్ అవుతారు. వాళ్ళకి ఇంకా కేర్ కావాలన్నప్పుడు డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు జిల్లాలో మొట్టమొదటి సిఎస్సీని ఇనాగ్రేట్ చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు కూడా దీనికి చాలా సహకరించడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే బెటర్గా వస్తుందని ఒక అపోహలో ఉన్నారు, అది కరెక్ట్ కాదు. మనకు చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కూడా, రెమ్డెసివిర్ లాంటివి 36,000 రూపాయలు ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా అవైలబుల్గా అన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏది లోటు లేకుండా కూడా సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సార్, ప్రతి చోట ప్రారంభిస్తారు సార్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 ఏరియా హాస్పిటల్స్, అదేవిధంగా 4 పిఎస్సీస్ అనేది మనము స్టార్ట్ చేసుకున్నాము ఫస్ట్ ఫేజ్ కింద. బట్ మిగతా హాస్పిటల్స్ కూడా ప్రతి చోట అట్లీస్ట్ మినిమం 5 బెడ్స్ అనేది ఒక డిసిషన్ తీసుకున్నాము. దాని ప్రకారంగా వచ్చే ఒక వారం రోజుల లోపల మిగతా హాస్పిటల్లో కూడా ప్రతి చోట 5 మినిమం బెడ్స్ వచ్చే విధంగా చేస్తాం.